హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మాపల్లె గుమ్మగుమలు ఇవాళ వీడియోలో మనం పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం దానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి దీనిని ఉప్మా రవ్వని కూడా అంటారండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ మైదాన్ని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి దీనిని బేకింగ్ సోడాని కూడా అంటారండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అంతటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి తర్వాత రవ్వ వాటర్ అంతా పీల్ గట్టిగా అయిపోతుంది అందుకని ఎగ్జాక్ట్గా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక తడిబట్ట తీసుకొని మూత పెట్టుకొని అరగంట పాటు దీనిని నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఇది ఓపెన్ చేసుకొని ఇలా మెత్తగా ఉంటుందండి మనకి కన్సిస్టెన్సీ ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లుకొని దానిని ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాసేపు దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని దీనిని మనం పిండి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మరీ పలుచిక కాకుండా మందంగా కాకుండా ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలండి ఇక్కడ మనకి పలచనైనా మందమైన పూరీలు అనేవి పొంగవండి అది గుర్తుపెట్టుకొని మనం చేసుకునేటప్పుడు మీడియంగా వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా రౌండ్ మూతతో కానీ బిస్కెట్ కట్టర్ ఉంటే దానితో అయినా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసుకుని దానిని కూడా మరలా ఒకసారి ఒత్తుకొని ఇలా ఒత్తుకొని తడిబట్ట కప్పిన దాంట్లో పెట్టుకోవాలి పూరీ మనకి కరెక్ట్గా ఈ మందంలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిపైన తడిబట్ట కప్పడం మాత్రం మర్చిపోకూడదండి దీనిపైన తడిబట్ట కప్పకపోతే పూరీలు అనేవి పొంగవండి తప్పడగా అయిపోతాయి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పూరీలను చేసుకొని తడిబట్ట కప్పుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో ఈ పూరీలని ఒక్కొక్కటిగా వేస్తూ పూరీ పైకి హీట్ అయిన ఆయిల్ని ఇలా తడుతూ ఉండాలండి అప్పుడే పూరీ అనేది బాగా పొంగుతుంది అది పొంగిన తర్వాత సెకండ్ పూరీని కూడా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ తడుతూ ఉండాలి ఇలా తట్టడం వల్ల పూరీ అనేది మనకు బాగా పొంగుతుందండి ఒక వైపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే మూడు పూరీల కంటే ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే ఆయిల్ మనకి హీట్ ఎక్కువైనా లో అయినా అవి తప్పడగా అయిపోతాయండి పూరీలు అనేవి కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి రాదు అందుకని మూడు పూరీలు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుని రెండో వైపులా బాగా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని పూరీలని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ తట్టడం మాత్రం మర్చిపోకండి వీటి ప్లేస్లో మనకి రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయండి మీకు కావాలంటే అవి కూడా తెచ్చుకొని ట్రై చేయొచ్చు బయట కొనడం ఇష్టం లేని వారు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కొలతలతో కనుక మీరు చేసినట్లయితే అవి పొంగి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా తీసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని మూత పెట్టకుండా వీటిని ఒక అరగంట పాటు బాగా చల్లారే వరకు అలా వదిలేయాలండి అప్పుడే అవి బాగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు పానీపూరిలోకి పానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని దీనిని కొద్దిగా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఇలా హాట్ వాటర్లో నానబెట్టడం వల్ల గుజ్జు అనేది చాలా త్వరగా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బౌల్ పుదీనాని యాడ్ చేసుకోండి అందులోనే కాడలతో సహా ఒక బౌల్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క పావు టేబుల్ స్పూన్ పంచదార కొద్దిగా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చింతపండుని ఒక బౌల్ గుజ్జు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ మొత్తాన్ని అందులో వడకట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా పానీ మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా బాగా వడకట్టుకున్న తర్వాత ఈ పిప్పిని కావాలంటే మనం చాట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను రెండు రకాల స్టఫింగ్ని చూపిస్తాను ముందు బఠానీ స్టఫింగ్ చూద్దాం దీనికి ఒక కప్పున్నర వరకు బఠానీలని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక కుక్కర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు టమాటాలని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి చిటికెడ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వీటికి కొలత ఏమీ అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇందులో పైనున్న పచ్చిమిర్చి టమాటాలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మిగిలిన ఉడికించిన బఠానీని యాడ్ చేసుకొని అందులోనే మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేలోపు వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మరీ ఎక్కువేం అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇందులో కొద్దిగా పల్లీలు తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో కొద్దిగా కార్న్ఫ్లేక్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్లో వేయగానే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఎక్కువ టైం పట్టదండి ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చాట్ మనకి చక్కగా పొంగు వచ్చి ఉడుకుతుంది కదండి ఇందులో మనం కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం చాప్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే అది తర్వాత గట్టిగా అయిపోతుంది కాన్ఫ్లెక్స్ వేయడం వలన ఇక్కడ మనకి బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరిగిన క్యారెట్ పల్లీలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు స్టఫింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఈ చాట్ కూడా దీనిని పక్కన పెట్టుకొని ఆలూ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికి ముందుగా రెండు ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ కొంచెం కొత్తిమీర తరిగిన కూడా యాడ్ చేసుకొని ఈ అంతటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనకి ఆలూ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది వీటిని పక్కన పెట్టుకుందామండి ఇవి పానీపూరీలు ఇలా ఒకటొక్కటి ఇలా హోల్లాగా చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మనం ముందుగా బఠానీ చాట్తో స్టఫింగ్ చేస్తున్నానండి ఇలా మనకి ఎంత కావాలంటే అంత చాట్ పెట్టుకున్న తర్వాత ఇలా పానీలో డిప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఆలు స్టఫింగ్ కూడా అంతేనండి ఇలా తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆలు చాట్ని స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పైనుంచి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే ఈ ఆనియన్స్ని మనం చాట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిని కూడా పానీలో డిప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది బఠానీ చాట్ అండి ఇది ఆలూ చాట్ మీకు ఏ స్టఫింగ్ కావాలంటే ఆ స్టఫింగ్ని ఈ కొలతలతో ట్రై చేయండి అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం చేసుకున్న పూరీలు ఒక ఎయిట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మాపల్ల గుమ్మగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్